क्वेश्चन नंबर 41 to 45 मन की डाटा इंटरप्रिटेशन क्वेश्चन अंडी। फस्ट ना क्वेश्चन एक्सप्लेन चूँ क्वेश्चन एम ले फाइव कंपनीज गुरी डाटा इच्छा डाटा एमेंटे टोटल नंबर आफ् बाटिल मैनुफैक्चर अंडी एने कंपनी मोतम 1500 काटल्स मैनुफैक्चर जैसे आ 1500 बाटिल्लो కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కొన్ని మెటల్ బాటిల్స్ ఉన్నాయి వాటి యొక్క రేషియో ఇవ్వడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మనం మన క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి రైట్ ఫైండ్ ది యావరేజ్ నంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ADE చూడండి కంపెనీ A కంపెనీ D కంపెనీ E లల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో వాటి యొక్క యావరేజ్ అడిగిందండి మనకి అడిగింది యావరేజ్ సో ఫస్ట్ ఇండివిడ్యువల్ గా ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో చూద్దామండి ఫస్ట్ A లో చూద్దాం ఏ లో మీకు మొత్తం 1500 అయితే 2:1 రేషియోలు ఉండండి ప్లాస్టిక్ బాటిల్స్ 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ అనేది మెటల్ బాటిల్ ఉంది మొత్తం 3 పార్ట్స్ మీకు 3 పార్ట్స్ వాల్యూ 1500 అయిన అనుకోండి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఇవన్నీ మీరు మెంటల్ గా చేసుకోవాలండి మనకు టైం సేవ్ అవ్వాలంటే ఇక్కడ మొత్తం 2+1 3 పార్ట్స్ కదా 3 పార్ట్స్ వాల్యూ 1500 అయితే 1 పార్ట్ వాల్యూ 500 అవుతుంది ప్లాస్టిక్ బాటిల్ 2 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 500 అయితే 2 పార్ట్స్ వాల్యూ 1000 రైట్ డి కి వచ్చేయండి ఇది 9:5 ఉంది కాబట్టి 9 పార్ట్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే 5 పార్ట్స్ మెటల్ అండి సో మొత్తం 14 పార్ట్స్ 14 పార్ట్స్ వాల్యూ 420 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 420/14 అంటే మీకు 30 వస్తుంది కదా 1 పార్ట్ వాల్యూ 30 మీకు ప్లాస్టిక్ ఎంత ఉందండి ఇక్కడ 9 పార్ట్స్ ఉంది సో 9×30 అంటే ఎంత 270 ఓకే నెక్స్ట్ ఇంకేం ఉందండి ఇది 2:3 టోటల్ 5 పార్ట్స్ 5 పార్ట్స్ వాల్యూ 800 అంటే 1 పార్ట్ వాల్యూ 160 కదా 16×80 కదా 160 × 2 ఎంత 320 సో సమ్ చేయండి 90 ఇది ఒక 5 590 మీకు యావరేజ్ అన్నారు కాబట్టి బై 3 చేయండి 530 మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ 42 ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ ఈజీ క్వశ్చన్ కదండి टोटल नंबर आफ् बाटिल मैनुफैक्चर्ड बै कंपनी बी ईज वाट पर्सेंट मोर आर् लेस बी एंत 1040 ओके इधी बी ए एंत 1500 सो इन मैं देंत कंपेर ए तो कंपेर काबटे ए वाल्यू कवाली मन डिनामेटर मन कंपेर वाल्यू एपड़ू डिनामेटर वस्तु 1500 रेट मध्य डिफरेंस एंत 460 अंतना 460 పర్సంటేజ్ కావాలంటే × 100 ఇక్కడ మనకు పర్సంటేజ్ లో ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఉంది b అనేది ఇక్కడ మీకు పర్సంటేజ్ తక్కువ వస్తుంది ఎందుకంటే a కన్నా b లో తక్కువ ఉంది కాబట్టి చూడండి ఒక 0 ఒక 0 క్యాన్సిల్ అవుతుంది 0 0 క్యాన్సిల్ అవుతుంది మీకు 460/15 ఉంది సో మీకు 30 పాయింట్ సంథింగ్ రాలండి 15 మూల 45 ఒకటి మిగులుతుంది కాబట్టి 30 10/15 అంటే 2/3 కదా 30 2/3 మీకు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ d నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 41 to 45 అండి సారీ క్వశ్చన్ నంబర్ 43 ఇది ఇఫ్ కంపెనీ ఎఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ 25% మోర్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ సి అండ్ ద రేషియో ఆఫ్ మెటల్ టు ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎఫ్ ఇస్ 2:3 then find the sum of the total metal bottles manufactured by F and D. F అనే కంపెనీ C కంపెనీ కన్నా 25% ఎక్కువ బాటిల్లను ఉత్పత్తి చేసి చూడండి F అనే ఇంకొక కంపెనీ ఉంది C కన్నా 25% ఎక్కువ ఉత్పత్తి చేస్తుందంటండి C 560 అయితే 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి 1/4 కదా 560లో 1/4 అంటే ఎంత ఇది 56 560/4 చేస్తే ఎంత వస్తుంది మీకు అంటే 140 వస్తుంది కదా 560కి 140 యాడ్ చేస్తే ఎంత 700 560కి 700 140 యాడ్ చేస్తే అంతే కదండి 1/4 14/56 కరెక్టే 700 వస్తుంది ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు లోహ మరియు ప్లాస్టిక్ బాటిల్ల మధ్య నిష్పత్తి 2:3 మెటల్ కి ప్లాస్టిక్ బాటిల్ కి రేషియో ఎంత 2:3 మీరు గనుక అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ క్వశ్చన్ లో మీకు ప్లాస్టిక్ కి మెటల్ కి ఇచ్చినారు ఇక్కడ మెటల్ కి ప్లాస్టిక్ ఇచ్చినారు ఇది కొంచెం మనం జాగృతగా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్ లో రైట్ ఇప్పుడు కనుక్కోమన్నది ఏముంది ఎఫ్ మరియు డీలు తయారు చేసిన లోహ బాటిల్ల మొత్తం ఎంత సరే ఎఫ్లో మెటల్ బాటిల్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో చెప్పండి మీకు 5 పార్ట్స్ వాల్యూ అనేది 700 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది మీకు 140 అవుతుంది ఎందుకంటే 14×5 70 కాబట్టి 140 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మీకు 280 అవుతుంది రైట్ ఇప్పుడు మీకు డీ గురించి మాట్లాడాలి కదా
డి గురించి. డిలో మొత్తం ఇది 14 పార్ట్స్ వాల్యూ కదా, 14 పార్ట్స్ వాల్యూ 420 అంటే 1 పార్ట్ వాల్యూ మనకి 30 అని ఇంతకుముందే చాలాసార్లు వచ్చిందండి మనకి, 1 పార్ట్ వాల్యూ 30. సో దీంట్లో మెటల్ ఎంత? 5 పార్ట్స్ వాల్యూ. 1 పార్ట్ వాల్యూ 30 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 150 అవుతుందండి. చూడండి 3 430 రైట్ ఆన్సర్ మనకి. ఇక్కడ మీకు ప్రతిదానికి ఇట్లా 1/3, 2/3 అని రాసుకుంటుంటే మనకి టైం వేస్ట్ అవుతుందండి. ఈ ఈ మాత్రానికి కొంచెం మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోగలగాలి ఇలా డైరెక్ట్గా చేసేటట్టు. క్వశ్చన్ నెంబర్ 44, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెటల్ బ్యాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఈఎన్డి టుగెదర్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బిఎన్డి టుగెదర్. సరే, ఈడీలు తయారు చేసిన లోహపు బాటిల్ అండి, మెటల్ బాటిల్స్ ఎవరికండి? ఈఎన్డికి. అండ్ ఏబీలు తయారు చేసిన ప్లాస్టిక్ బాటిల్ల మధ్య భేదం, ఏ అండ్ బికి ప్లాస్టిక్ బాటిల్స్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడిగినారండి. ఫస్ట్ నేను మెటల్ బాటిల్స్ ఈఎన్డికి కనుక్కుంటా చూడండి. అంటే ఈఎన్డి అంటే ఈ రెండే కదా. చూడండి 9 + 5 = 14 పార్ట్స్ వాల్యూ, 420 అంటే 1 పార్ట్ వాల్యూ 30. ఇక్కడ మీకు మెటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. సో 5 × 30 = 150 అయిపోయిందండి. ప్లస్ మళ్ళీ ఈకి వద్దాం, 5 పార్ట్స్ వాల్యూ 800 అంటే 1 పార్ట్ వాల్యూ 160, 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 160 × 3 అంటే 480. సో టోటల్ ఎంత అయిందండి? 480, 580, 580 + 50 అంటే 630 అయిందండి. ఇది ఇట్ సైడ్ టోటల్ 630 అయింది. ఏబీకి వచ్చేసేయండి, 3 పార్ట్స్ వాల్యూ 1500 అంటే 1 పార్ట్ వాల్యూ 500, దాంట్లో ప్లాస్టిక్ 2 పార్ట్స్ ఉంది కాబట్టి 500 × 2000. బి 8 పార్ట్స్ వాల్యూ 1040 అండి, 8 పార్ట్స్ వాల్యూ 1040 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? మీరు కనుక దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 800 + 240 అనుకోవచ్చా అండి? 800 అంటే 100 అయిపోతుంది, 8 × 100 = 800. 240 అంటే 8 × 30, 8 × 30, 8 × 30, 8 × 30 = 240 చూడండి, అంటే 130 టైమ్స్లో క్యాన్సల్ అవుతుందండి. 1040ని 8 అనేది 130 టైమ్స్లో క్యాన్సల్ చేస్తుంది. ఇక్కడ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ 3 టైమ్స్ ఉంది కాబట్టి 130 × 3 = 390 అండి, 390. సో టోటల్ ఎంత వచ్చిందండి? 1390 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు అడిగింది, 1390 - 630. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 60 రావాలండి. సో 760 మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 45, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సి టు ద నంబర్ ఆఫ్ మెటల్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి. సి తయారు చేసిన ప్లాస్టిక్ బాటిల్ అండి, సిని ప్లాస్టిక్తో రేషియో, మెటల్ బాటిల్స్ ఎవరికి? బీకి రేషియో చెప్పాలి. సి ఇంతేనండి. మొత్తం ఇది ఎంత అండి? 9 + 5 = 14. 14 పార్ట్స్ వాల్యూ మీకు 560 అనుకోండి, 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి? 40 అవుతుంది. 14 × 4 = 56 కదా, 40. ఇక్కడ మీకు ప్లాస్టిక్ 9 పార్ట్స్ కదా, సో 40 × 9 అండి. నేను ఇంక క్యాన్సల్ చేయకుండా రాస్తున్నాను, 40 × 9. నెక్స్ట్ బీకి వచ్చేసరికి 8 పార్ట్స్ వాల్యూ 1040 అంటే ఇంతకుముందే మనకి 1 పార్ట్ వాల్యూ 130 అని వచ్చింది కదా, ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి మనం ముందు క్వశ్చన్కి తర్వాత క్వశ్చన్కి లింక్. సో 130 ఇక్కడ అడిగింది మెటల్ కాబట్టి మెటల్ పార్ట్స్ ఎంత అండి? 5. సో 130 × 5 అనేది ఇట్ సైడ్ వస్తుంది మనకి. 0 0 కనుక క్యాన్సల్ అయిపోతే 9 × 4 = 36, 13 × 5 = 65, 36 → 65, ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 46, ఏ బి అండ్ సి ఎంటర్ ఇన్ టు ఏ పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్ ₹3600, ₹4400, ₹2800. ఏ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అండ్ గెట్స్ ఏ 1/4 ఆఫ్ ద ప్రాఫిట్ ఫర్ హిస్ సర్వీసెస్ అండ్ ద రిమైనింగ్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ అమాంగ్ ద 3 ఇన్ ద రేట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ దట్ బి గెట్స్ ఇఫ్ ఏ గెట్స్ ఏ టోటల్ ఆఫ్ ₹8000? ఏబీసీలో ఒక వ్యాపారాన్ని 3600, 4400, 2800 రూపాయలు వరుస పెట్టుబడులతో ప్రారంభించారు. ఏ పనిచేసే భాగస్వామి అయినందున మొత్తం లాభం నుండి 1/4 వంతును జీతంగా పొందుతాడు. ఏ మొత్తంగా పొందిన లాభం 8000 అయినా బి పొందిన లాభం ఎంత? సార్ ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా చూడండి, మీకు క్వశ్చన్ అనేది ఎంత క్లియర్గా అర్థమైందో మనకు ఆన్సర్ అనేది అంత ఈజీ అవుతుందండి. ఫస్ట్ మనం క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుందాం చూడండి. ఇక్కడ ఏమన్నారంటే ఏ కామా బి కామా సీలు ముగ్గురు వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి రాసేటప్పుడు నేను అందరి దగ్గర 2 0లు ఉన్నాయి కాబట్టి తీసేసి రాసుకుంటా చూడండి, 36, 44, 28. ఇవన్నీ మనకి 4తో క్యాన్సల్ అవుతుంది కాబట్టి 9 = 11 = 7 అవుతుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, ఏ పనిచేసే భాగస్వామి అయినందున మొత్తం లాభం నుండి 1/4 వంతును జీతంగా పొందుతాడు.
మిగిలిన అమౌంట్ ఏమవుతుందంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతుందండి మిగిలింది. అంటే ఇప్పుడు మీకు ఈ దీనికి క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు ఫస్ట్ మీరు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. మీరు ఏం చేస్తారంటే బిజినెస్ని మీరు మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఎట్లాగో ఎక్కువ రావాలి బిజినెస్ చూసుకుంటున్నందుకు. అయితే మీకు మీ ఫ్రెండ్స్కి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటంటే సంవత్సరం అయిన తర్వాత ఎంత లాభమైనా రానివ్వండి, 25% ఫస్ట్ మీకు ఇచ్చేస్తారు, పక్క మీకు ఇచ్చేస్తారు దాంట్లో. 25% మీకు ఇచ్చేసిన తర్వాత మిగిలిన లాభాన్ని మీరు పెట్టుబడులు ఏ రకంగా పెట్టినారో ఆ రకంగా పంచుకోవాలి. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్ అండి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకవేళ 100% కనుక లాభం వచ్చిందనుకోండి, 25% మీకు ఇచ్చేసినారు, అది పక్కన పెట్టేసినారు, మిగిలిన లాభాన్ని 9:11:7 నిష్పత్తిలో పంచినారండి, మిగిలినంత 100లో 25% పోతే 27% కదా. నేను 27% వాల్యూనే ఇది ఈ వాల్యూ అనుకుంటున్నానంటండి. మిగిలినంత 75% కదా, 1 మినిట్ అండి, 25% కనుక పక్కన పెట్టేస్తే మిగిలింది పంచాలి కదా. ఆ పంచింది 75% వాల్యూవే. నేను 11+9=20 అండి. 75% వాల్యూ కనుక నేను 27 అనుకుంటే మీకు ఇవ్వాల్సిన 25% వాల్యూ ఎంత అండి? ఈ క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మొత్తం 100% లాభం వస్తే 25% మీకు ఇవ్వాలి, మిగిలిన 75% వాళ్ళ పెట్టుబడి రేషియోలో పంచాలి. పెట్టుబడుల రేషియోలో ఎంత ఉంది? 9:11:7 ఉంది. మొత్తం వాల్యూ ఎంత? 27. 75% వాల్యూ 27 అయితే 25% వాల్యూ ఎంత? 3. 75లో/3 అయింది కాబట్టి 27లో/3 అయితే సారీ 9. అంటే ఏ అనే పర్సన్కి ఒక 9 ఎక్స్ట్రా రావాలి. ఎందుకు ఎక్స్ట్రా రావాలి 9? అతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి. అంటే మీ దీన్ని బట్టి మీ టోటల్ ప్రాఫిట్ ఎంత అని అర్థమవుతుందండి. మీ బిజినెస్లో వచ్చిన టోటల్ ప్రాఫిట్ మీకు మొత్తం 36 అండి. 27+9=36 అయితే మీకు బిజినెస్లో టోటల్ ప్రాఫిట్ కనుక 36 రూపాయలు వస్తే ఫస్ట్ ఏకి జీతంలాగా మీరు 9 రూపాయలు ఇచ్చేస్తున్నారు 1/4. మిగిలిన 27 రూపాయలని 9:11:7 నిష్పత్తిలో వాళ్ళ పెట్టుబడుల రేషియోలో మీరు పంచుతున్నారు. సో ఇప్పుడు ఏకి మొత్తం ఎంత వచ్చిందండి? 18 రూపాయలు వచ్చింది. ఈ 18 వాల్యూ మనకి క్వశ్చన్లో 8,000 ఇచ్చినారండి. 18 వాల్యూ అనేది 8,000 అయితే బీకి ఎంత వచ్చిందండి? 11 వాల్యూ ఎంత? సో 11 ఎంత? 88,000/18. ఇది మీరు సాల్వ్ చేస్తే 14/72, 18/95 అంటే మీకు 4,000 కన్నా ఎక్కువ 5,000కి దగ్గరలో మీ ఆన్సర్ వస్తుందండి. సో ఇది ఒకటే ఆప్షన్ ఉంది మనకి, ఆప్షనే రైట్ ఆన్సర్. ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఈజ్ గివెన్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ద షాప్ కీపర్ చార్జెస్ సేల్స్ ట్యాక్స్ ఆఫ్ 10% ఆన్ ద డిస్కౌంటెడ్ ప్రైస్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ బి ₹1848, వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? ఈజీ క్వశ్చన్ అండి మనకి. ఒక వస్తువు యొక్క ప్రకటన వేల మీద 20% రాయితీ ఇచ్చిందంట అండి. సరే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంతో కొంత ఉందండి, మార్కెట్ ప్రైస్ ఎంతో కొంత ఉంది, దీనిపైన మనకి 20% డిస్కౌంట్ ఇచ్చినారు. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక వాల్యూ వచ్చింది. ఈ వచ్చిన వాల్యూ పైన దుకాణదారుడు ఈ రాయితీ ఇచ్చిన ధర మీద 10% అమ్మకపు పన్ను విధించాడు. అంటే 10% మళ్ళీ యాడ్ అయింది. ఎందుకు? మీరు ఒక సేల్స్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి. ఫైనల్గా ఎంతకు వచ్చిందండి అమౌంట్? 1848కి వచ్చింది. నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ చాలా ఈజీగా చేయొచ్చు అండి మీ క్వశ్చన్, బట్ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది. సార్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి +10 అయిందంటే మనము 110% అయిందని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి మీకు 10% పెరిగింది. 10% పెరిగిందంటే 110% అయిందంటే ×11/10 చేస్తే వస్తుందండి మనకి, వస్తుంది. ఇటు నుండి ఇటు వస్తే 11/10 చేస్తే వస్తే మీకు ఇటు నుండి ఇటు రావడానికి ×10/11 చేయాలండి. అంటే ఇటు నుండి ఇటు వెళ్ళేసరికి 11/10 అయింది కాబట్టి ఈ సైడ్ నుండి ఈ సైడ్ రావాలంటే రివర్స్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అండి మీకు? 1848×10/11 ఉందనుకోండి. ఇక్కడ 1848×10/11 ఇక్కడ ఉండుంటే మీరు ఇటు నుండి ఇటు వెళ్ళేసరికి ×11/10 చేసినప్పుడు 11/11, 10/10 క్యాన్సిల్ అయిపోయి మీకు 1848 వచ్చేది. ఓకే, ఇటు నుండి ఇటు వెళ్ళేసరికి మీకు −20% అయిందండి. −20% అంటే ×4/5 అన్నట్టే కదా దాని మీనింగ్. ×4/5, 20% తగ్గిందంటే 80% వాల్యూకి మీరు అమ్మినట్టు. 80% అంటే ఫ్రాక్షన్లో 4/5 కదా. ఇటు నుండి ఇటు వెళ్తే 4/5 అవుతే ఇటు నుండి ఇటు వస్తే మీకు 5/4 అవ్వాలండి. సో ఇక్కడ ఉండే వాల్యూ ఎంత అండి? 1848×10/11×5/4 అవ్వాలి. ఇప్పుడు మీకు ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుందండి. ఇంకా చూడండి, 11 × 11 7 మిగులుతుంది కాబట్టి 11 × 70 = 66, 11 × 66 = 88. సో 4తో క్యాన్సిల్ చేస్తే 4 × 4 = 42. సో 42×50 అండి.
42 ఇంటూ 50 అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా నెంబర్ని 50తో మల్టిప్లై చేయాలనుకున్నారనుకోండి, ఆ నెంబర్ని ఆఫ్ చేసి పక్కన టూ జీరోస్ పెట్టుకోండి, అంటే 2100 మీకు రైట్ ఆన్సర్ అండి, 2100. ఇప్పుడు నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎగ్జామ్లో నేను మీకు అర్థం కావాలని ఇంత రాశా కానీ ఎగ్జామ్లో మీరు రాయాల్సిన ఒకే ఒక లైన్ ఇదండి, మీకు జాబ్ కావాలి మీరు రేస్లో ఉండాలనుకుంటే మాత్రం 1848 రాసుకొని ఇక్కడ మీకు 10% పెరిగిందంటే ఇంటూ 11/10 అవుతుంది, మనం రివర్స్ వస్తున్నాం కాబట్టి 10/11 రాయాలన్నది మనకి మీకు మైండ్లోనే రావాలి. ఎగ్జామ్లో మాత్రం మీకు జాబ్ రావాలి ఖచ్చితంగా అంటే ఇది ఒక్కటి లైన్ మాత్రమే రాయాలి. ఇదంతా నేను మీ ఎక్స్ప్లెయిన్ అర్థమవడం కోసం నేను చెప్పింది. క్వశ్చన్ నెంబర్ 48 అండి. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎక్స్ పర్సెంట్ టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై, ఒక సంఖ్య ఎక్స్ శాతం పెరిగింది దాన్ని మరలా ఎంత శాతం తగ్గిస్తే దాన్ని మొదటి స్థానానికి చేరుతుంది. ఒకవేళ ఇది మీకు ఎక్స్తో కన్ఫ్యూజన్ అనిపిస్తే నేనేమనుకుంటున్నా అంటే ఆ నెంబర్ని 100 అనుకుంటున్నాను, ఆ ఎక్స్ వాల్యూను 20% అనుకుంటున్నానండి. మీకు ఎక్స్లలో కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఆ వాల్యూని 100 అనుకోండి, ఏ నెంబర్ ఈజ్ అన్నారు కదా ఒక సంఖ్య, ఆ సంఖ్యని మీరు 100 అనుకోండి, ఎక్స్ వాల్యూ 20 అనుకోండి. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయిందంటే 100 ఉంటే ఎంత అయిందండి, 120 అయిందా. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఒరిజినల్ నెంబర్కి రావాలంటే ఎంత తగ్గాలి, 20 తగ్గాలి అంతేనా, ఎంత తగ్గాలి 20 తగ్గాలి. అదే పర్సంటేజ్లలో ఎంత తగ్గాలి, 20 తగ్గాలి 120లో ఇంటూ 100. ఇప్పుడు ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూడండి, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎక్స్ ప్లేస్లో నేను 20 పెట్టుకుంటే 20, ఇక్కడ 20 పెట్టుకుంటే చూడండి ఈ వాల్యూ అంతే అవుతుందా, 100 ఇంటూ 20 బై 100 ప్లస్ 20 ఇదే అవుతుంది కదా. మీకు ఎప్పుడన్నా ఎక్స్లలో ఇబ్బంది అనిపిస్తే మీరు నార్మల్గా అది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆప్షన్ పెట్టేయచ్చండి. క్వశ్చన్ నెంబర్ 49, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఇస్ 11520 అండ్ దేర్ కోషెంట్ ఇస్ 9/5, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్. ఏం లేదండి, ఒక టూ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి వాటి ప్రొడక్ట్ ఏమో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ ఎంత అన్నారంటే 11520 అన్నారు. కోషెంట్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ బై వై వాల్యూ అండి, దేర్ కోషెంట్ ఈజ్ అంటే 9/5 అండి, ఎక్స్ బై వై ఈజ్ 9/5 అన్నట్టు. అయితే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ నెంబర్స్, నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు 9/5 అయిందా, దీని నుండి నేను ఎక్స్ ఈక్వల్ టు ఒక 9K అనుకోవచ్చు, వై ఈక్వల్ టు 5K అనుకోవచ్చా, అనుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఆ వాల్యూని, ఎక్స్ ఇంటూ వై అంటే 9 × 5 × k² చేసుకోవచ్చా, 9 × 5 × k² ఈక్వల్ టు 11 5 20. ఫస్ట్ నేను 9తో క్యాన్సిల్ చేస్తా చూడండి, 9 1 2 అంటే 9 2 18, ఇంకొక ఎంత మిగులుతుందండి, 18 అంటే 7, 972 0, 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 10 2, 5 5 25, 5 6 30. మీకు k² = 256 వచ్చిందంటే కే వాల్యూ ఎంత అండి, 16 కదా, కే వాల్యూ 16. మీకు అడిగింది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్, ఒక నెంబర్ ఏమో 9K అనుకున్నారు, ఇంకొక నెంబర్ ఏమో 5K అనుకున్నారు, ఎక్స్ మైనస్ వై ఎంత అండి, 9K - 5K అంటే 4K కదా, సో 4 × 16 = 64. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 50, ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ ఇయర్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ ఇయర్ ఈజ్ 180, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బోత్ ద కేసెస్ ఇస్ 10%, దెన్ ద సమ్ ఇస్. ఒక సొమ్ము పైన చక్రవడ్డీ సంవత్సరానికి ఇక్కడ అర్ధ సంవత్సరం చొప్పున లెక్కిస్తున్నారండి, మరియు సంవత్సరానికి సరళ వడ్డీల మధ్య భేదం 10%. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓవరాల్గా, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి రెండింటి గురించి మాట్లాడుతున్నారండి, 1 ఇయర్ గురించే మాట్లాడుతున్నారు. రెండిట్లో రేట్ పర్సెంట్ కూడా 10%, అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 1 ఇయర్కి 10% అంటే ఇంట్రెస్ట్ 10% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ 1 ఇయర్కి చేయట్లేదు, హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మీకు 10% అనేది 1 ఇయర్కి ఇచ్చినారు కాబట్టి ఆర్ వాల్యూ అనేది 5% అవుతుంది పర్ హాఫ్ ఇయర్కి, అంతేనా. 1 ఇయర్కి 10% అయితే 5% అవుతుంది కదా, హాఫ్ ఇయర్కి సగం అవుతుంది, సంవత్సరం సగం అయినప్పుడు రేట్ పర్సెంట్ కూడా సగం అవుతుంది. ఇప్పుడు 1 ఇయర్ అయ్యేసరికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఒక ఫార్ములా ఉంటుందండి, x + y x × y/100, ఇది ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు నేర్చుకుంటారు. సో 1 ఇయర్ అయ్యేసరికి ఎంత ఎఫెక్టివ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే 5 + 5 + 5 × 5/100, చూడండి 10
ప్లస్ 0.25. ఎంత వచ్చిందండి? 10.25 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక అమౌంట్ని 10% పర్ యానం తోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 మంత్స్కి ఒకసారికి క్యాలిక్యులేట్ చేస్తే మీకు సంవత్సరం తిరిగేసరికి 10% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే 10.25% ఇంట్రెస్ట్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు సంవత్సరం తర్వాత ఎంత వచ్చింది? 10% మాత్రమే వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 0.25% డిఫరెన్స్ ఉంది. ఈ 0.25% వాల్యూవే మీ క్వశ్చన్లో 180 అన్నారండి. అప్పుడు మీరు ఇచ్చిన అప్పు మొత్తం ఎంత? 100% వాల్యూ ఎంత అడిగింది. చూడండి, ఇక్కడున్న డెసిమల్ తీసేస్తే 2 డెసిమల్ తర్వాత మీకు 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ వస్తాయి. 25 4ల సో 4 వెళ్ళి ఇక్కడ మల్టిప్లై అయితే 18 4 72 ఇంకా జీరోస్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51 మనకి సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. చూడండి, నేను ఇక్కడే సింపుల్గా చేస్తూ ఉంటాను, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 ఇంటూ 3 ఎంత అండి? 9. 9 ప్లస్ 2 ఎంత? 11. అంటే ఇది మొత్తం మీకు 11/3 అయిందా? ఇది మొత్తం మీకు 11/3 అయిందండి. 11/3 కాస్త ఏమవుతుందండి ఫ్రాక్షన్లోకి వెళ్ళేసరికి? ఇప్పుడు నేను దీన్ని క్రాస్ చేసేసి ఇది 3/11 అని రాసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడే చేస్తున్నా, మీరు కావాలంటే మరీ చేసుకోవచ్చు మీకు ఇంకా క్లారిటీ కావాలండి. చూడండి, 11 ముళ్ళ 33, 33 ప్లస్ 6 39, 39/11. సో ఇక్కడ వరకు మీకు ఎంత అయిపోయిందండి? 39/11. సో ఇక్కడ నుండి నేను రాస్తా చూడండి, 2/2 ప్లస్ 2/ ఈ వాల్యూ మీకు మొత్తం 39/11 వచ్చింది. ఆ 11 నేను పైన రాసుకుంటాను, ఇక్కడ 0.39 నేను 39/100 అని రాసుకుంటున్నానండి. ఇటువంటి క్యాలిక్యులేషన్లో మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందండి చాలా క్లారిటీగా, అప్పుడు మాత్రమే మనం టైం తక్కువ అవుతుంది, లేదా మీరు ఈచ్ స్టెప్ రాసుకుంటూ వెళ్తే మనకు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 39/39 క్యాన్సల్ అండి. సో ఇప్పుడు 2/2 ప్లస్ ఇక్కడ ఉంటుంది 50 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి 11/50 అండి. సో 2/50 × 200 అంటే ఇక్కడ 50 × 200, 100 ప్లస్ 11 అంటే 111. సో పైకి 50 వెళ్తుంది. సో మనకి 100/111 ఆన్సర్ రావాలండి. మనకు ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 52. ఏ ఫోర్ట్ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ 60 డేస్. ఇఫ్ ఆఫ్టర్ 15 డేస్ 500 మెన్ స్ట్రెంగ్తెన్ దెమ్ అండ్ ద ఫుడ్ లాస్ట్ ఫర్ 40 డేస్ లాంగర్, హౌ మెనీ మెన్ ఆర్ దేర్ ఇన్ ద ఫోర్ట్? ఒక కోటలో కొంతమందికి 60 మందికి సరిపోయే ఆహారం కలదు. 15 రోజుల తర్వాత 500 మంది అధికంగా వచ్చి చేరితే ఆహారం 40 రోజులకు సరిపోతుంది. అయినా కోటలో ఎంతమంది కలరు? సరే, ఇక్కడ చూడండి, మీరు ఒక కోటలో ఎంతమంది, ఒక ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 60 రోజులకు సరిపోయేంత ఆహారం ఉందంట. ఇవన్నీ క్వశ్చన్స్ మనకి మ్యాథ్స్ కన్నా జనరల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఎక్కువ అండి. ఇది ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి, 60 రోజులకు సరిపడా ఫుడ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇఫ్ ఆఫ్టర్ 15 డేస్, ఒక 15 రోజులు గడిచిపోయినాయి అంట. సో 15 రోజులకు గడిచిపోయేసరికి ఈ ఎక్స్ మెంబర్స్ 60 రోజులకు సరిపడా ఫుడ్ ఉంటే 15 రోజులకు సరిపడా ఫుడ్ అయితే తినేస్తారు కదా, వీళ్ళు తినేస్తారు. ఇప్పుడు మిగిలింది ఎంత ఉంటుందండి? ఈ ఎక్స్ మెంబర్స్కి 45 రోజులకు సరిపడా ఫుడ్ ఉంటుంది. ఈ ఎక్స్ మెంబర్స్కి ఇంకా 45 రోజులకు సరిపడా ఫుడ్ ఉంటుంది, 15 రోజులు అయితే అయిపోయినాయి కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఒక 500 మంది రావడం వల్ల ఎక్స్ మెంబర్స్కి 45 రోజులకు సరిపోవాల్సిన ఫుడ్ మాత్రం 40 రోజులు మాత్రమే సరిపోతుంది, ఒక 5 రోజులు తక్కువ అయిపోతుంది. క్వశ్చన్ అర్థమైందండి? ఈ 500 మంది కనుక రాకపోయి ఉంటే ఇంకా ఫుడ్ అనేది 45 డేస్ వచ్చేది. కానీ 500 మంది రావడం వల్ల ఏం జరిగింది? 5 రోజులు తక్కువ సరిపోతుంది ఫుడ్, 40 రోజులకే సరిపోతుంది. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే, ఈ కొత్తగా వచ్చిన 500 మందికి ఫుడ్ ఎక్కడ నుండి వచ్చిందండి? ఈ కొత్తగా వచ్చిన 500 మంది ఇప్పటి నుండి 40 రోజులు తింటున్నారా? ఈరోజు నుండి 40 రోజులు కొత్తగా వచ్చిన వాళ్ళు తింటున్నారు, ఎందుకంటే ఈరోజు నుండి 40 రోజుల వరకే ఫుడ్ సరిపోతుంది. ఈ కొత్తగా వచ్చిన 500 మందికి ఫుడ్ 40 రోజులు వస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందంటే, ఒకవేళ వీళ్ళు రాకపోయి ఉంటే ఫుడ్ ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా వచ్చేది కదా. వీళ్ళు కనుక రాకపోయి ఉంటే ఫుడ్ ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా వచ్చేది. ఈ ఎక్స్ మెంబర్స్ 5 రోజులు తినే ఫుడ్డే ఈ 500 మందికి 40 రోజులకు సరిపోతుందని అర్థం అవ్వాలండి మీకు. ఇది లాజిక్ ఈ క్వశ్చన్లో. క్యాన్సల్ చేస్తే 5 8లో క్యాన్సల్ అవుతుంది, ఎక్స్ ఇంటూ 8 5 40 అంటే 4000 వస్తుందండి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చూడండి, ఎక్స్ మెంబర్స్కి జనరల్గా 45 రోజులకు సరిపోవాలండి, కొత్తగా 500 మంది వచ్చేసరికి 40 రోజులే సరిపోతుంది, 5 రోజులు తగ్గుతుంది.
ఆ 5 రోజులకు సరిపడే ఫుడ్ ఉంటది చూసినారా, ఆ ఎక్స్ మెంబర్స్ 5 లాస్ట్ 5 రోజుల్లో ఏ ఫుడ్ తింటుండెను అదే ఫుడ్ ఇప్పుడు 500 మందికి 40 రోజులకు సరిపోయిందని దాని మీనింగ్ అండి. ఒకవేళ ఈ 500 మంది కనుక రాకపోయి ఉంటే ఆ 5 డేస్లో ఈ ఎక్స్ మెంబర్స్ ఎంత ఫుడ్ తింటారు, ఎక్స్ ఇంటూ 5 డేస్ తింటారు కదా, ఆ ఫుడ్డే ఇప్పుడు 500 మందికి వీళ్ళు 40 రోజులు తిన్నారు కదా, 40 రోజులకు సరిపోయింది. సో 500 × 40 = ఎక్స్ ఇంటూ 5 చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుందండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 53 అండి. ఇది నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, నేను ఆల్రెడీ ఇదంతా చదివాను, మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్లో ఏముందంటే, మీ దగ్గర ఒక సర్క్యులర్ కనుక ఒక సర్క్యులర్ షేప్లో పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ని ఈ రకంగా ఫోల్డ్ చేయండి 1/4 లాగా. మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే మీరు ఈ రకంగా ఫోల్డ్ అయిన తర్వాత ఈ షేప్లో కట్ చేసేసేయండి, ఇలా ఈ సెమీ సర్కిల్ షేప్లో కట్ చేయండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మీకు రేడియస్ ఎంత అన్నారంటే, ఇది 5 సెంటీమీటర్స్ అన్నారండి. రేడియస్ ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నారు. ఇక్కడ ఈచ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఈచ్ పార్ట్ దీని సెంటీమీటరు, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 1 సెంటీమీటర్ అని ఇచ్చినారండి. కావాలంటే ద రేడియస్ ఆఫ్ ఈక్వీలెంట్ ఓఏబి ఈజ్ 5 సెంటీమీటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఈచ్ సెమీ సర్కిల్ ఈజ్ 1 సెంటీమీటర్ అండి. ఇక్కడ ఇది ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా, దీనికి ఇక్కడ ఇది సెంటర్ ఉంటుంది, దీనికి సెంటర్ అయితే ఇక్కడ. సో ఇది 1, సో 1 + 1 = 2, 1 + 1 = 2. సో సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్క్యులర్ పేపర్ని మీరు ఒకసారి సెమీ సర్కిల్ లాగా మళ్ళీ ఇలా 3 టైమ్స్ 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే మీకు ప్యాటర్న్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇలా సెమీ సర్కిల్స్ డ్రా చేసుకొని ఈ పార్ట్ని కత్తిరించండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫిగర్ ఎలా ఫామ్ అవుతుందంటే, మీరు కొంచెం డయాగ్రామ్ని మీరుగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, డయాగ్రామ్ అంత నీట్గా రాదు. 1, 2, 3, 4, 5 ఇలా 5 సర్కిల్ హోల్స్ వస్తాయండి. ఇక్కడ 1, 2, 3, 4 మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తాయండి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగినారంటే, ముందుగా ఉన్న కాగితం వైశాల్యం మరియు ఇప్పుడు మిగిలి ఉన్న కాగితం ముక్కల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత. అంటే ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్ని కనుక మీరు రిమూవ్ చేసేసినారనుకోండి, ఇలా కట్ చేసి ఒరిజినల్గా పేపర్ ఎంత ఉందో దాని ఏరియాకి కట్ చేసిన తర్వాత మిగిలిన ఏరియాకి నిష్పత్తి అడిగినారండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 5 అని తెలుసు కదండి, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 5 అని తెలుసు కాబట్టి ఇది రేడియస్ 5 అయితే ఏరియా ఎంత అవుతుందండి, పై ఆర్ స్క్వేర్ కదా. సో పై ఆర్ స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఇప్పుడు మీరు ఎన్ని సర్కిల్ రిమూవ్ చేస్తున్నారు, 1, 2, 3, 4, 5, 6, 7 ఇది ఆల్రెడీ కౌంట్ చేసినారండి, 8, 9 సర్కిల్ రిమూవ్ చేస్తున్నారు. 9 ఒక్కొక్క సర్కిల్ యొక్క రేడియస్ మీకు 1 సెంటీమీటర్ అని ఉందా, ఈ సర్కిల్కి ఇక్కడ నుండి ఇక్కడికి 2 అంటే రేడియస్ 1 అని ఇచ్చినారు కదా. సో 9 × π r² అంటే 1 స్క్వేర్ అంటే 1 కదా. సో 9π ఏరియా అనేది మీరు కట్ చేసి పక్కన వదిలేస్తున్నారండి. మీకు సర్కిల్ యొక్క మొత్తం ఏరియా 25π అయితే దాంట్లో నుండి మీరు 9π ఏరియా అనేది తీసేస్తున్నారు కట్ చేసి, మిగిలిన ఏరియా ఎంత ఉంటుందండి, 16π ఉంటుంది. సో π క్యాన్సల్ అయితే మీకు 25 = 16. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 54. ఇఫ్ ఏ క్యూబ్ ఆఫ్ మ్యాక్సిమమ్ పాసిబుల్ వాల్యూమ్ ఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ డయామీటర్ డి, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ ఆఫ్ ద స్పియర్ వుడ్ బి. డి వ్యాసం గల ఒక గోళం నుండి ఒక గరిష్ట సాధ్యమయ్యే ఘనాన్ని కోశారు, అయినా మిగిలిన భాగం యొక్క ఘన పరిమాణం ఎంత. ఫస్ట్ మనకి క్వశ్చన్ అర్థం కావాలండి. ఎప్పుడు కూడా మీరు మ్యాథ్స్ చేస్తున్నారంటే క్వశ్చన్ మీనింగ్ ఎగ్జాక్ట్లీ అర్థమైంది అనుకోండి, సగం ఆన్సర్ మనకు అయిపోయినట్టే. ఒక స్పియర్ నుండి ఒక మ్యాక్సిమం క్యూబ్ని కట్ చేస్తున్నారంట అండి. ఇది ఒక మీకు స్పియర్ అనుకోండి, దీని నుండి మీరు చూడండి, డయాగ్రామ్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక క్యూబ్ అనుకోండి మీకు, ఓకే. ఒక స్పియర్ నుండి ఒక మ్యాక్సిమం క్యూబ్ని కట్ చేస్తున్నారంట అండి. అయితే ఒక స్పియర్లో మీకు ఒక మ్యాక్సిమం క్యూబ్ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, స్పియర్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఎండ్ నుండి ఒక ఎండ్కి మనం డయామీటర్ అంటాం కదండి డి. ఈ స్పియర్ యొక్క డయామీటర్ డీనే ఈ క్యూబ్ ఉంది కదా, స్పియర్ డయామీటర్ని మీరు దేంతో కంపేర్ చేయాలంటే క్యూబ్ యొక్క క్యూబ్కి డయాగనల్ ఇదే అవుతుందండి. మీరు ఒక్కసారి స్పియర్ని చూడండి, ఈ మూల నుండి కనుక ఈ మూలకు చూసినారనుకోండి అది స్పియర్కి డయామీటర్ అవుతుంది, డి అవుతుంది.
ఇప్పుడు ఇదే లైన్ని కనుక మీరు క్యూబ్ కోణంలో చూసినారనుకోండి, క్యూబ్లో ఇది క్యూబ్లో ఒక ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ క్యూబ్కి ఏమవుతుందండి, ఈ ఎడ్జ్లో ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ క్యూబ్కి అనేది మీకు క్యూబ్కి డయాగనల్ అవుతుంది. క్యూబ్ డయాగనల్ ఫార్ములా ఏందండి, రూట్ త్రీ ఏ కదా. క్యూబ్ యొక్క సైడ్ నేను ఏ అనుకుంటే రూట్ త్రీ ఏ అవుతుంది కదా. సో డి ఈక్వల్ టు రూట్ త్రీ ఏ. సో డి ఈక్వల్ టు రూట్ త్రీ ఏ అని మీకు ఇది అర్థమవ్వాలండి. ఇప్పుడు డి ఈక్వల్ టు రూట్ త్రీ ఏ. ఇప్పుడు స్పియర్ వాల్యూమ్ నుండి కనుక క్యూబ్ వాల్యూమ్ని మీరు మైనస్ చేసినారనుకోండి, మిగిలిన వేస్ట్ మీకు వస్తుందండి. స్పియర్ వాల్యూమ్ ఎంత, 4/3/r³. మీకు డయామీటర్ డి అని తెలుసు అంటే రేడియస్ వాల్యూ డి బై టి అవుతుందా, హోల్ క్యూబ్ మైనస్ క్యూబ్ వాల్యూ ఎంత, క్యూబ్ వాల్యూ మీకు ఓకే. మనకి సైడ్ అన్ని డీలలో ఉంది, ఇక్కడ ఏలో ఎక్కడ లేదు కాబట్టి దీని నుండి ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ఏ ఈక్వల్ టు డి బై రూట్ త్రీ అని రాసుకోవచ్చా. దీని నుండి మనకు ఏ ఈక్వల్ టు డి బై రూట్ త్రీ రాసుకోవచ్చు. సో సైడ్ క్యూబ్, ఏ క్యూబ్ అంటే మీనింగ్ ఏంది, డి బై రూట్ త్రీ హోల్ క్యూబ్. ఇది సాల్వ్ చేస్తే మీకు సింపుల్గా వచ్చేస్తుందండి, 4/3 మైనస్ డి క్యూబ్ బై 8 మైనస్ డి క్యూబ్ బై రూట్ త్రీ, రూట్ త్రీ రూట్ త్రీ కాబట్టి రూట్ త్రీ రూట్ త్రీ ఒక 3 అవుతుంది, ఇక్కడ రూట్ త్రీ ఉంటుంది, ఇక్కడ మీకు 4 టూ టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి. మీకు డి క్యూబ్ బై 3 అన్ని దగ్గర కామన్ ఉంది కాబట్టి మీకు డి క్యూబ్ బై 3 కామన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, డి క్యూబ్ బై 3 కామన్ తీసుకుంటే పై బై 2 ఉంటుంది ఇక్కడ, మైనస్ 1/√3 ఉంటుందండి. డి క్యూబ్ బై 3 పై బై 2 మైనస్ 1/√3, అంటే ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 136 లీవ్స్ రిమైండర్ 36. ఇఫ్ ద సేమ్ నంబర్ ఇస్ డివైడెడ్ బై 17 ద రిమైండర్ విల్ బి. మీకు చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఒక సంఖ్యను 136 చేత భాగిస్తే శేషం 36 వస్తుందంట. నేను ఆ సంఖ్యను 36 అనుకుంటానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ నేను 36 అనుకున్నాను అనుకోండి, 136 చేత భాగిస్తే ఇక్కడ కోషెంట్ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, రిమైండర్ 36 వస్తుంది అనుకోవచ్చా. సో ఒక సంఖ్యను 36 చేత భాగిస్తే మీకు శేషం 36 వస్తుందంటే ఆ సంఖ్యను కూడా నేను 36 అనుకుంటున్నానండి. సో ఇప్పుడు అదే సంఖ్యని ఆ 36ని మీరు 17తో భాగిస్తే ఎంత వస్తుంది, 17 రెండుల 34 వెళ్ళిపోతుంది, ఇంకొక 2 రిమైండర్ మిగులుతుంది, రిమైండర్ ఎంత, 2. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 56 అండి. సరే ఇది కొంచెం మీరు ఇట్లాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు పేపర్ మీద కొంచెం క్లారిటీగా రాసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందండి. ఇవి డిఫికల్ట్ క్వశ్చన్స్ కాదు, బట్ మనకేంటంటే మనకి బ్రెయిన్లో క్లారిటీ ఉండాలంటే మీరు చాలా నీట్గా రాసుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్ని. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా అండి, రూట్ 13 వాల్యూ ఇంత అన్నారు, 130 వాల్యూ ఇంత అన్నారు, అండర్ రూట్ 130 వాల్యూ. మీకు అడిగింది ఏముంది, అండర్ రూట్ 1.3 నేను సపరేట్గా రాసుకుంటున్నా, దేని దానికి అండర్ రూట్ 1300 అండ్ అండర్ రూట్ 0.013, ఇవే కదా మూడు వాల్యూస్. మనకి 13 వాల్యూ తెలుసు కానీ 1.3 వాల్యూ తెలియదండి, అండ్ 130 వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే 13/10 అని రాసుకుంటా అండి, 13/10 అండర్ రూట్ 13/10 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఒక ఇంటూ టెన్ చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు, చేస్తే మీకు న్యూమరేటర్లో అండర్ రూట్ 130 అవుతుంది, డినామినేటర్లో 10 × 10 square అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయి 10 మిగులుతుందండి. ఇది ఎలా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే మనకి 13 వాల్యూ తెలుసు, 130 వాల్యూ తెలుసు, మిడిల్లో వాల్యూస్ మనకి తెలియదండి. సో మనకి ఈ రెండిట్లో ఏదో ఒక దానిలాగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇక్కడ అండర్ రూట్ 130 వాల్యూ ఎంత ఉంది మీకు, 11.40 ఉంది, అంతే కదా. బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ అనేది ఒక్కటి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కదా, అంటే 1.140 అవుతుంది, రైట్ అయిపోయింది. ఇప్పుడు మీకు 1300 ఉందా, 1300 ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి, ఇప్పుడు చూడండి 1300 ఉంది కాబట్టి దీన్ని 13×100 లాగా రాసుకోగలిగితే ఈ 100 కాస్త బయటకు వస్తే 10 అవుతుంది, 10√13 అవుతుంది. రూట్ 13 వాల్యూ మీకు ఎంత తెలుసు అండి, 3.6 అని తెలుసు. ఇంటూ 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ మీకు 36.05 అవుతుంది, అయిపోయిందా ఓకే. ఇప్పుడు నేను దీన్ని 13/ డెసిమల్ తర్వాత 3 zeros ఉన్నాయి కాబట్టి కింద రాసుకుంటున్నాను, 3 zeros అండి ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకా నేను 13×10 చేసి డివైడ్ కింద కూడా ఇంటూ 10 చేస్తాను, 4 zeros అవుతాయి. ఇక్కడ మీకు న్యూమరేటర్లో 130 అవుతుంది,
డినామినేటర్ అనేది 100 స్క్వేరా 100 స్క్వేర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందండి 130 బై 100 వస్తుందండి. 100 స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్తో క్యాన్సల్ అయిపోయి 100 వస్తుంది. మీకు రూట్ 130 అంటే ఎంత 11.40. బట్ డినామినేటర్లో 100 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ టూ సైడ్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుందండి, అంటే 0.1140 అనొచ్చా. సో మీకు కావాల్సిన అన్ని వాల్యూస్ వచ్చేసినాయండి. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఏముంది 36.05 ఒకటి బిగ్గెస్ట్ నెంబర్ రాసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ 1.140, నెక్స్ట్ ఏముందండి 0.1140. యాడ్ చేయండి ఏమొస్తుందో 37 పాయింట్ సంథింగ్ వస్తుందండి మీకు ఇక్కడ చూడండి. సో అయితే సో ఇక్కడ 4 వస్తుంది, 5 + 4 = 9 + 1 = 10 వస్తుంది, ఇక్కడ 1 క్యారీ వస్తుంది, 1 + 1 + 3 అవుతుంది. 37.304 ఆప్షన్ బిలో మనకు రైట్ ఆన్సర్ ఉందండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 57 అండి. ఏ బోట్ టేక్స్ టోటల్ ఆఫ్ 11 అవర్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 56 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్ 5:3, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై బోట్ ఇన్ 3 అవర్స్ ఈజ్. సరే ఇక్కడ మీరు ఆప్షన్ కనుక కొన్ని చూస్తే ఈ రెండు మీకైతే ఆన్సర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోట్ ఇన్ 3 అవర్స్ ఇన్ స్టిల్ వాటర్ అంటే మీ ఆన్సర్ 3 × స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అవ్వాలండి. జనరల్గా 3 × సంథింగ్ అవ్వాలి, 3 మల్టిపుల్స్ అయితే ఈ రెండు కావు. 90% ఈ రెండు ఆన్సర్లు అయ్యే ఛాన్సెస్ లేదు. ఇక్కడ ఒకవేళ మీకు ఆ స్టిల్ వాటర్లో స్పీడ్ వాల్యూ అనేది ఫ్రాక్షన్లో ఉండి డినామినేటర్లో 3 వచ్చి క్యాన్సల్ అవుతే తప్పితే 90% అయితే అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో మనం చూద్దాం, క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం చూడండి. ఒక పడవ ఏటికి ఎదురులో 56 కిలోమీటర్లు, ఏటికి వాలులో 40 కిలోమీటర్లు ప్రయాణించడానికి 11 గంటల సమయం తీసుకుంటుంది. నిలకడ నీటిలో పడవ వేగం మరో ప్రవాహ వేగముల నిష్పత్తి 5:3. సో నేను 5:3 కాబట్టి 5K 3K అనుకోవచ్చండి. ఇది బోటు స్పీడు, ఇది స్ట్రీమ్ స్పీడ్ అని ఇచ్చినారు, అంతేనా? బోట్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ అంటే ప్రవాహ వేగం, ఇది బోట్ వేగం. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టేట్మెంట్కి రండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఏటికి ఎదురుగా అంటే 56 కిలోమీటర్లు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలండి మీరు, అంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళాలి. అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు స్పీడ్ మైనస్ అవుతుంది కదా 2K, ప్లస్ డౌన్ స్ట్రీమ్లో మీరు 40 కిలోమీటర్లు వెళ్తున్నారు అప్పుడు మీకు స్పీడ్ ప్లస్ అవుతుంది కదా 8K. ఈ రెండింటి కలిపి మీకు మొత్తం 11 గంటలు టైం పడుతుందంట. చూడండి 2 ఎన్ని, ఇది 28 క్యాన్సల్ అవుతుంది, 8 5లో క్యాన్సల్ అవుతుంది, 33/K = మీకు 11 వచ్చిందండి, అంటే 11 ముళ్ళ. అంటే కే వాల్యూ ఎంత వచ్చిందండి, కే వాల్యూ మీకు 3 వచ్చిందంటే బోట్ స్ట్రీమ్ మీకు 15 అవ్వాలి, స్ట్రీమ్ స్పీడ్ మీకు 9 అవ్వాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినారు, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై బోట్ ఇన్ స్టిల్ వాటర్, అంటే వాటర్ మూమెంట్ లేనప్పుడు మీకు ఓన్లీ బోట్ స్పీడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి 3 గంటల్లో 15 కిలోమీటర్లు బోట్ వెళ్తుంది. సో 15 × 3 అంటే 45 కిలోమీటర్లు మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 58, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ ఫుల్ మార్క్స్ వర్ 500, ఏ గాట్ 10% లెస్ దెన్ బి, బీ గాట్ 25% మోర్ దెన్ సి గాట్ 20% లెస్ దెన్ డి, ఇఫ్ ఏ గాట్ 360 మార్క్స్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వాజ్ ఆప్టెండ్ బై డి. సింపుల్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు ఈ లైన్ చూడండి, ఏకేమో 360 మార్కులు వచ్చినాయంట. ఏకి ఎన్ని వచ్చినాయండి, 360. ఒక పరీక్షలో గరిష్ట మార్కులు 500. ఈ స్టేట్మెంట్ మనకి లాస్ట్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి యూజ్ అయ్యే స్టేట్మెంట్ ఎంత, ఏ పొందిన మార్కులు 360, బీ కన్నా ఏ 10% తక్కువ మార్కులు పొందుతాడు, అంటే బీకి ఎంత వస్తాయో దాంట్లో 10% తక్కువ అంటే 90% అనే మార్కులు ఏకి వస్తున్నాయంట. అంటే 90% వాల్యూ 360 అయింది అనుకోండి, 100% వాల్యూ ఎంత అండి, 90ని ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా, అంటే బీకి కనుక మీకు 400 రావాలండి. సరే ఇటువంటి క్యాలిక్యులేషన్ని మీరు కొంచెం మైండ్లో చేయడానికి ట్రై చేయండి. మీకు 90% వాల్యూవే 360 అయింది అనుకోండి, 100% వాల్యూ ఎంత, అంటే ఇది 94 క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 400 అవుతుంది. ఇప్పుడు సి చూద్దాం, బీకి సికి, సి కన్నా బీకి 25% మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటండి. సి కన్నా బీకి 25% మార్కులు ఎక్కువ. 25% అంటే ఫ్రాక్షన్లో ఏందండి, 25% అంటే 1/4 కదా. అంటే బీకి కనుక ఇంత వస్తే సికి ఎంత వచ్చినట్టండి, 1/4 ఎక్కువ. అంటే 4కి మళ్ళీ 1 యాడ్ చేయాలి అంటే సికి 5 వచ్చినట్టు, అంతే కదా. సి కన్నా బీకి 25% మార్కులు ఎక్కువ, సారీ ఇక్కడ బీకి ఎక్కువ అన్నారు కాబట్టి
ఇక్కడ మీకు ఏమన్నారండి, సి కన్నా బీకి ఎక్కువ, సి కన్నా బీకి 25% మార్కులు ఎక్కువ. అంటే సికి కనుక 4 వస్తే బీకి 5 రావాలి, అంతే కదా. అంటే 5 పార్ట్స్ వాల్యూవే మీకు 400 అయితే, 4 పార్ట్స్ వాల్యూ ఎంత అండి, 320. 5 అనేది 400, అంటే 400/5 అంటే 80, 80 ఇంటూ 4 అంటే 320. ఓకే, డీకి రండి. ఇప్పుడు డీ కన్నా సి 20% మార్కులు తక్కువ పొందుతాడు. 20% మార్కులు తక్కువ అంటే, 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 కదా, 20% అంటే మీకు ఫ్రాక్షన్లో 1/5. డీ కన్నా సి 20% తక్కువ పొందుతాడు, అంటే డీకి కనుక 5 వస్తే సికి 4 వస్తుంది అంట. 4 వాల్యూ అనేది 320 అయితే 5 వాల్యూ ఎంత, 4 వాల్యూ 320 అయితే 5 వాల్యూ ఎంత. సో 4 అనేది 320, 4 పార్ట్స్ వాల్యూ 320 అంటే 1 పార్ట్ వాల్యూ 80 అయితే అప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 400 అవుతుంది. ఇప్పుడు మీకు ఫైనల్ క్వశ్చన్ ఏమండి, వాట్ పర్సెంట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఫర్ ఆప్టెండ్ బై డీ. సో డీకి మొత్తం 400 మార్క్స్ వచ్చినాయి, మీకు ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ 500, పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100, సో ఇది 580 టైమ్స్. సో 80% అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 59, దీంట్లో చిన్నగా ఎర్రర్ ఉందండి, ఈ అండర్ రూట్ అనేది మొత్తం రావాలి, అంటే అండర్ రూట్ 0.441/0.625 రావాలి. సో ఎలాగో ఇక్కడ ఈ డెసిమల్ డెసిమల్ క్యాన్సిల్ అవుతాయండి, ఎందుకంటే ఇక్కడ కూడా 3 రైట్ సైడ్లో ఉంది, 3 రైట్ సైడ్లో ఉంది, కాబట్టి మీరు 441/625 రాసుకోవచ్చు, ఇది 21/25 రాసుకోవచ్చు. 21/25 చూడగానే మీరు ఆప్షన్ ఇది మార్క్ చేయొచ్చు అండి, ఎందుకంటే మీరు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ కనుక తెలిస్తే ఇది జస్ట్ 4/25 తక్కువ ఉందండి. 4/25 అంటే మీకు 0.16%, మీకు 1/25 అంటే 0.042 కదండి. మీరు కావాలంటే మీరు క్యాన్సిల్ చేసి చూసుకోండి, లేదా 21/25 అంటే ఎంత తక్కువ ఉంది, 4/25 తక్కువ ఉంది, మీకు 1/25 అంటే 4% అంటే ఎంత అండి, 4% అంటే 1/25, 1/25 అంటే 0.004, 4/25 అంటే మీకు 0.16. సో 1 నుండి 0.16 మైనస్ చేస్తే మీకు ఇదే అండి 0.86, లేదా మీరు ఓవర్ మాన్యువల్గా 21/25ని క్యాన్సిల్ చేస్తే కూడా మీకు 0.84 వస్తుంది. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఇస్ 5:3 అండి. ద క్లాస్ హ్యాస్ 16 మోర్ బాయ్స్ దాన్ ద గర్ల్స్. సింపుల్ క్వశ్చన్ కదండి, బాయ్స్ ఏమో 5 అన్నారు, గర్ల్స్ ఏమో 3 అన్నారు, ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నారు, 2 పార్ట్స్, 2 పార్ట్స్ వాల్యూ 16 అన్నారు. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, గర్ల్స్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్, 2 పార్ట్స్ వాల్యూ ఇక్కడ ఇంటూ 8 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 8 చేస్తే 8 × 3 = 24. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దామండి.